సో హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నారు. ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి గిరిజన సంక్షేమ శాఖలో 6945 పోస్టులు ఖాళీ అంటూ మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే సాక్షి న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది. 5 ఏళ్లలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయని టీడీపీ అని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే గిరిజన సంక్షేమ శాఖలో 15473 పోస్టులకు సంబంధించి గిరిజన సంక్షేమ శాఖలోని 15473 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనిలో మనకి కాంట్రాక్ట్ రెగ్యులర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చేసరికి 8528 ఉన్నాయి. ఇంకా మనకి ఖాళీలు వచ్చేసరికి 6945 పోస్టులు ఉన్నాయని చెప్పేసి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. విద్యపై పూర్తి నిర్లక్ష్యం అంటూ కూడా మనకి న్యూస్ ఆర్టికల్లో క్లియర్గా పబ్లిష్ చేయడం జరిగింది. గురుకుల అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలోని ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది భర్తీలో తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎన్నికల సమయంలో 300 గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ ఫైల్ ఇంతవరకు ముందుకు కదలలేదంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆశ్రమ స్కూల్స్లో 7783 పోస్టులకు సంబంధించి శాంక్షన్ అయి ఉండగా వాటిలో ఖాళీలు వచ్చేసరికి 2629 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా గురుకుల స్కూల్స్లో 2307 పోస్టులు శాంక్షన్ అయి ఉండగా వాటిలో 1723 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. గురుకుల విద్యాలయాల్లో మనం చూసినట్లయితే 1520 పోస్టులు శాంక్షన్ అయి ఉండగా వాటిలో 648 పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. గురుకుల స్కూల్స్లో కేవలం అవుట్సోర్సింగ్ పద్ధతిలోనే ఉద్యోగాలను తీసుకుంటారు. సంక్షేమ విద్యారంగాన్ని దీనివల్ల నాశనం చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయంటే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇతర విభాగాల్లోనూ ఇదే పరిస్థితి అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు క్లియర్గా డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రేషన్ కార్డు మార్పులకు సంబంధించి రేషన్ కార్డులో మార్పులు అయితే చేసే అవకాశాలు ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఫోటోలు రంగులు మార్చే అవకాశాలు అయితే ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కొత్త రేషన్ కార్డు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఏంటని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులలో మార్పులు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఈ మార్పులు చేయాలని యోచించినప్పటికీ దానిని వాయిదా వేసిందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే ఇటీవలే అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం రేషన్ కార్డుల మార్పులకు శ్రీకారం చుడుతుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో. దీనిపైన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకా కొత్తగా 50,000 మంది రేషన్ కార్డులకి అయితే దరఖాస్తులు చేసుకున్నారు. ఇవైతే మనకి ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే మనమే టాప్ అంటూ కూడా మనకి న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ చేశారు. ఇక్కడ మనకి తెలంగాణ ఎంసెట్కి సంబంధించి ఏపీ విద్యార్థులు అయితే అత్యధికంగా ప్రతిభను అయితే కనపరచడం జరిగిందని దానికి సంబంధించి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. తొలి 10 ర్యాంకుల్లో 3 మన రాష్ట్రంలోని విద్యార్థులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. క్లియర్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ వరకు మీకు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.